చిత్తూర్ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఏర్పేడు మండలం పాపానాయుడు పేటలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేసే పనులను ప్రశ్నించమని మీ గొంతుగా నాకు అవకాశం ఇచ్చారని చెప్పారు. ఇప్పటి రాజకీయాలంటే చాలా మందికి అసహ్యం అయిపోయాయని ఈ సందర్భంగా తెలిపారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెస్తే వైసీపీ ఎమ్మెల్యేలు వాటాలు అడుగుతున్నారని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు, మాజీ కేంద్ర మంత్రి లక్ష్మి గారు, తాడాసర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సుధీర్ రెడ్డికి మీటింగ్ రాలేదు. నేను ఇక్కడికి వచ్చింది మీకు మనోధైర్యం ఇవ్వాలని వచ్చాను. ఎప్పుడైనా ప్రజలు ఒక సంక్షోభంలో ఉంటే, ఒక కష్టాల్లో ఉంటే, దానికి తగిన విధంగా భరోసా ఇచ్చి సహాయం చేసి మేమున్నామని చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. అది చాలా భయంకరంగా 250 కిలోమీటర్ స్పీడ్ లో వచ్చింది. అయితే నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, రాత్రి పగళ్ళు కంట్రోల్ రూమ్ లోనే పడుకున్నాను. ఎక్కడ ప్రారంభమైంది, ఏ విధంగా వస్తా ఉంది, ఎక్కడ క్రాస్ అవుతుంది, క్రాస్ అయితే ఎంత నష్టం జరుగుతుందో ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, ఎందుకంటే మనకి టెక్నాలజీ ఉంది, టెక్నాలజీలో ఇప్పుడు వచ్చిన వరదలు కూడా 4 రోజులు 10 రోజుల నుంచి టీవీలన్నీ ఘోషిస్తున్నాయి. ఈ మరి 4 జిల్లాలు వస్తుంది, చెన్నై మునిగిపోయింది, ఇది ఇంకా తీవ్రంగా ఉంది, తిరుపతికి వస్తుంది, ఏం చేయాలి ప్రభుత్వాలు? ప్రభుత్వం కూడా, ఎందుకంటే నేను అపోజిషన్ లో ఉన్నాను, అపోజిషన్ లో ఉంటే కార్యకర్తలు వచ్చి పనిచేయగలుగుతాం, అదే ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉంటారు, కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, డబ్బులుంటాయి, మీ ప్రాణ నష్టం తగ్గించడానికి అవకాశం ఉంటుంది, ఆస్తి నష్టం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం అది చేయలేదు. 5 ఏళ్ళు నాకు పరిపాలించి హక్కిచ్చారు, నా సామర్థ్యం ఏంటో చేసి చూపించాను. ఈ రోజు నన్ను ప్రతిపక్షంలో పెట్టారు అంటే ప్రభుత్వం చేసే పనుల్ని అడుగడుగురా ప్రశ్నించమని మీ గొంతుగా నాకు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. ఏం చేశారు ఈ ముఖ్యమంత్రి పార్టీ? మీ వ్యక్తిత్వానికి లేకుంటే మిమ్మల్ని అవమానించి మాట్లాడితే ఇప్పటికే రాజకీయాలంటే చాలా మందికి అసహ్యం వచ్చింది. రాజకీయాలు నేరస్తులమయమైపోయినాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు చూస్తున్నారు, ఏంటి ఎమ్మెల్యేల యొక్క ప్రతాపం, ఏంటి వాళ్ళ అధికారం? మొత్తం ఎక్కడ చూసినా వీళ్ళకే కావాలా? ఏది నేను ఎక్కడెక్కడో ప్రపంచం అంతా తిరిగి కంపెనీలు తెస్తే దాంట్లో వీళ్ళకు వాటాలు కావాలి, డబ్బులు కావాలి. ఇక్కడ భూమి విలువలు పెరిగితే ఆ భూములన్నీ కబ్జా చేయాలి. ఏట్లో ఇసుక వస్తే ఆ ఇసుక అంతా సిండికేట్ వీళ్ళే రూపొందిపోవాలి. ఏమనాలి అంటే ఎవరైనా మాట్లాడితే ఒక శాండ్ మాఫియా, ఒక లిక్కర్ మాఫియా, ఒక డ్రగ్ మాఫియా, ఒక శాండ్ రోడ్ మాఫియా, మైనింగ్ మాఫియాలుగా తయారై ఒక్కొక్క 100 కోట్లు సంపాదించి మొన్న ఒక పంచాయతీ మా నియోజకవర్గంలో రౌడీజం చేసి ఒక చిన్న కుప్ప మున్సిపాలిటీ దాన్ని పెద్ద ఇష్యూ చేసి నేనేదో ఓడిపోయానంట. ఈయనేదో పెద్ద మొగాళ్ళు పుడింగులు ఏదో పొడి చేస్తారంట. ఏమన్నా అంటే దొంగ ఓట్లేశారు, దౌర్జన్యం చేశారు, పట్టించాం, రౌడీజం చేశారు. అందుకే నేను అడుగుతున్నా, ఇది ప్రజల వల్లనే అవుతుంది, మీ వల్లనే అవుతుంది. ఒక్కడు నేను ఒక్కడిని అనుకుంటే అయ్యేది కాదు, ఒక తెలుగుదేశం పార్టీ అనుకుంటేనే కాదు, భవిష్యత్తును కాపాడే బాధ్యత మీ పురస్కందాలు నెలబెడుతున్నా.